కేంద్ర ప్రభుత్వమే తెర మీదకి తీసుకొచ్చింది, అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు తెర మీదకి తీసుకొచ్చింది. కార్పొరేట్ విద్యా సంస్థలు అయితే ఇప్పటికే ఆన్లైన్ విద్యా బోధన వారు ఇప్పటికే ప్రారంభించడం జరిగింది. అంటే ప్రతిదాన్ని సమాజంలో వచ్చేటువంటి ప్రతి పరిస్థితిని వ్యాపారం చేసుకునేటువంటి వాళ్ళకి అట్లాంటి అవకాశాలు ఉంటాయి. కార్పొరేట్ విద్యా సంస్థలకు సంబంధించినంత వరకు అయితే అది ఆన్లైన్ ఒక వ్యాపారంగాను అవసరంగాను నడుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళకి కావలసినటువంటి ఫీజులు ఈ యొక్క ఆన్లైన్ క్లాసెస్ అనేటువంటి ఖర్చులు వేసుకుని వాళ్ళ రకంగా ఫీజులు వసూలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఈ ఆన్లైన్ విద్యా విధానం అనేటువంటిది హైయర్ ఎడ్యుకేషను సాంకేతిక విద్య ఇది ఒక రకంగా చూసినట్లయితే, ముఖ్యంగా పునాది స్థాయి విద్య పాఠశాల విద్యకు సంబంధించి దీనికి ఉండేటువంటి ప్రత్యేక పరిస్థితి దీనికి ఉంది. మరి ఇప్పుడు గత విద్యా సంవత్సరం చివరి భాగమేమో కరోనా వల్ల ఆగిపోయింది, పరీక్షలు ఆగిపోవడం, సగంలో ఆగిపోవడం, వ్యవహారం ఇట్లాంటిది జరిగింది. అయితే ఈ విద్యా సంవత్సరం ప్రారంభంలో ఈ కష్టకాలం వచ్చింది. ఈ పరిస్థితులు ఎప్పటికీ చక్కబెడతా అనేటువంటిది ఎవరూ చెప్పలేనటువంటి పరిస్థితుల్లో మనం ఈ యొక్క కరోనాని ఎట్లా అధిగమించాలి అనేటువంటిది మనం ఆలోచించాల్సినటువంటి పరిస్థితి ఉంది. అందువల్ల మేమైతే చెప్తున్నది ఏమంటే, యూటీఎఫ్గా చేసినటువంటి కంట్రోల్ చేయడం సాధ్యం అనేటువంటి పద్ధతిలో ఇవాళ ప్రభుత్వాలు భయాందోళన పడుతున్నటువంటి పరిస్థితి ఉంది, ప్రజలు ఆందోళన చెందుతున్న పరిస్థితి. ఏమైనా ఈ విపత్కర పరిస్థితుల్లో ఈ సర్వేలో వచ్చినటువంటి కొన్ని కామన్ ఒపీనియన్ పరిగణలో తీసుకుని రాష్ట్ర ప్రభుత్వం ఒక అఖిలపక్ష సమావేశాన్ని మేధావులతో ఒక చర్చలు జరిపి ఒక అండర్స్టాండింగ్కి అవగాహనకి ఒక కన్సాలిడేటెడ్గా ఒక నిర్ణయానికి వచ్చి ఈ పాఠశాల విద్యా సంవత్సరాన్ని తిరిగి ప్రారంభించేందుకు చర్యలు చేపట్టాలని చెప్పి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తాము. ఒక సంకేతం ఇచ్చింది, మళ్ళీ అది కూడా నడుస్తుందో లేదో తెలియదు, కానీ మరి ఇప్పటికైనా ఈ రోజున ఉపాధ్యాయులు బడులకు వెళ్ళి ఏం చేయాలని చెప్పినప్పుడు పిల్లలకి పుస్తకాలు ఇప్పటి వరకు ప్రభుత్వం సరఫరా చేయలేదు. పుస్తకాలు సరఫరా చేస్తే ఆ పుస్తకాలలో వాళ్ళు తెలిసిందో లేకపోతే ఇంట్లో చెప్పేటువంటి వాళ్ళు ఇతరత్రనో కొన్ని అనుమానాలు రావడం, వ్యవహారం రావడం ఇది జరుగుతుంది. అంతేత పాఠశాల పుస్తకాలు ప్రభుత్వం ఇంతవరకు పిల్లలకు సరఫరా చేయకపోవడం అనేది సరికాదని చెప్పి మేము అభిప్రాయపడుతున్నాం. తక్షణం సరఫరా చేయాలి. తర్వాత మరి ఇప్పుడు పిల్లలందరూ కూడా ఒకే స్థాయిలో ఉండరు. మన ప్రభుత్వ పాఠశాలలో చదివేటువంటి విద్యార్థులు, వాళ్ళలో ఏమైనా వెనకబడినటువంటి విద్యార్థులు ఐడెంటిఫై చేస్తామా, లేకుంటే వాళ్ళు కొంత క్లాసిఫికేషన్ చేసి షిఫ్ట్ సిస్టంలో భౌతిక దూరాన్ని పాటిస్తూ ఆ రకంగా వాళ్ళని పాఠశాలకు ఆహ్వానించేటువంటి పని, అంటే లోకల్గా ఇప్పుడు ఒక ప్రాంతంలో కరోనా ఉండదు, ఏజెన్సీలో కరోనా లేని పరిస్థితులు ఉండొచ్చు, కొన్ని కొన్ని ప్రాంతాల్లో కరోనా ప్రభావం తక్కువగా ఉన్నటువంటి పరిస్థితులు ఉండొచ్చు. అలాంటి చోట వాళ్ళందరూ కదా ఎక్కువ పిల్లల్ని షిఫ్ట్ పద్ధతిలో కానీ ఆ రకంగా వాళ్ళకి చదువు చెప్తే బాగుంటుంది అనేటువంటిది అభిప్రాయం కూడా వచ్చింది. ఆ రకమైనటువంటి ఏర్పాట్లు కూడా ప్రభుత్వం చేయాలి. ముఖ్యంగా పాఠశాలలలో ఈ యొక్క భౌతిక దూరాన్ని పాటించేదానికి శానిటైజర్ సంబంధించి, అట్లాగే మాస్కులు పిల్లలకు కూడా కనీసం రెండు ఆల్టర్నేటివ్గా మార్చుకుని రెండో మూడు మాస్కులు ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంటుందన్నమాట. అందువల్ల ఈ రకమైనటువంటి జాగ్రత్తలు తీసుకుని ఎక్కడైనా ఎక్కడైనా వాళ్ళు కరోనా ఎఫెక్ట్ అయితే ఎఫెక్ట్ అయినటువంటి విద్యార్థులందరూ కూడా ఇమీడియట్గా వైద్యాన్ని అందించాల్సిన పరిస్థితి ఉంది. అందువల్ల ఇప్పుడు రాష్ట్రంలో ఇంత కరోనా కంట్రోల్ లాక్డౌన్ విధిస్తున్న కాలంలో తక్కువ మందికి వచ్చేటువంటి వాళ్ళకి టెస్టులు చేయడానికే చాలా పరిమితులు మన ప్రభుత్వానికి ఉన్నాయి, అలాగే వచ్చినటువంటి వాళ్ళకి వైద్యం అందించడానికి చాలా పరిమితులు ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో 1,50,000 మంది అంటే 1,60,000,000 మంది విద్యార్థులు